సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని తూప్రాన్ రోడ్లో పెట్రోల్ బంక్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నర్సారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో ధరలు తగ్గించి ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారం మోపడం భావ్యం కాదని, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాయిని యాదగిరి, కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సమీర్, నాయకులు మల్లారెడ్డి, గుంటూరు శ్రీనివాస్, సురేష్, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి, గోపాలరావు, బీసీసెల్ అధ్యక్షులు గుంటూరు శ్రీనివాస్, మండల అధ్యక్షులు మల్లారెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సమీర్, పీఎస్ఈఎస్ డైరెక్టర్ బయ్యారం బాలరెడ్డి, గజ్వేల్ సీనియర్ నాయకులు మోనగారి రాజు, గుండు లక్ష్మణ్, ముట్రాజ్పల్లి ఆంజనేయులు, సింగాటం లక్ష్మారెడ్డి, బెజుగామ శివారెడ్డి, పరుచూరి రాజు, ఏలూరి బాగయ్య, నర్సింలు ధర్మారెడ్డిపల్లె సత్తగౌడ్, టిల్లురెడ్డి, జలిగామ కరుణాకర్ రెడ్డి, ఎస్సీసెల్ అక్కారం యాదగిరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక సంవత్సర కాలం నుంచి మనకు కోవిడ్ అని కరోనా అని ఈ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బతీసినా గానీ వీళ్ళు అర్థం చేసుకోకుండా అటు కరోనాతోని అన్ని బతుకులు చింద్రం వంద్రం అయితే వీళ్ళు ఇంకా పెట్రోల్ డీజిల్ పెంచి దోసుకుంటున్నారు. అంటే ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం వచ్చి ఆదుకొని ధరలు తగ్గించాల్సిన అవసరం ఉండగా కూడా వీళ్ళు ధరలు పెంచి ఎవరు పని చేసుకోకుండా పోతారు. బీద ప్రజల గురించి ఆలోచిస్తలేరు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. మీరందరూ ప్రజలు గమనించాలమ్మా, కాంగ్రెస్ పార్టీ బీద పేద ప్రజల గురించి ఆలోచిస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ గారేమో ఆయన డ్రెస్ చూసుకుందని చనిపోతుంది, మన కేసీఆర్ గారు ఉన్నారు ఆయన తాగుదానికే చనిపోతుంది. ఆయన తాగుదానికి పైసలు ఉంటే చాలు, మనం డీజిల్ పెట్రోల్ ఇచ్చిన పైసలు ఆయన తాగుడానికి వాడుకుంటారు. ఇప్పుడు మన గజ్వేల్ల మరి ఒక 6 నెలల కింద వచ్చాడు మన ఎమ్మెల్యే గారు, మన ముఖ్యమంత్రి గజ్వేల్కి వచ్చి తెల్లారే మళ్ళీ ఈ వారంలో వచ్చి మీ సమస్యలు ఏమున్నా తీరుస్తా అన్నాడు. కానీ ఇప్పటికి కూడా రాలేదు. మరి ఇప్పటికి రాలేడు, గజ్వేల్కి వస్తలేడని కాదు, ఫామ్ హౌస్కి వస్తున్నాడు. ఆడ హైదరాబాద్ లో కరోనా ఎక్కువ ఉంది, ఫామ్ హౌస్ లో మంచి తాగి తిని పండుకోవచ్చు అనే విధంగా ఆయన కార్యక్రమం ఉంది. మరి నాకు ఓటేసిర్రు, 2 సార్లు నన్ను ముఖ్యమంత్రి చేసిర్రు, మరి గజ్వేల్ ప్రజలు ఎట్లా బతుకుతారు, ఏం సంగతి, అందరికీ నేను ముఖ్యమంత్రి కానీ గజ్వేల్కు నేను ఎమ్మెల్యేను అనే ఆలోచన సోయి కూడా లేకుంటున్నాడు. అందుకోసమే గజ్వేల్ ప్రజలారా గమనించండి, మనకు సేవ చేసే మస్కూరి అతను కావాలి కానీ